नमस्ते फ्रेंड्स, नेनु मी अन्ना, वेलकम बैक करुणास किचन चैनल। टुडे मन किचन लो न्यू रेसिपी विनायक चवती रोजुना विनायकुडिकि इष्टमैन आविरि कुडुमलंडि चतुर्थ पूज कोसम विनायक चवती प्रसादंगा वीटिकि समर्पिस्तारु। विनायक चवती रोजुन कुडुमुलु नैवेद्यंगा पेट्टडं सांप्रदायं। उंड्रालु कुडुमुलु अंटे विनायकुडिकि प्रीतिकरमंडि। अलांटि कुडुमुलु एला चेयालो चूद्दामा। मरि ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ బియ్యం రవ్వ అండి। బియ్యం మనం కడిగిసి ఎండబెట్టి మిక్సీ చేసుకుంటే రవ్వలాగా వస్తుందండి। శనగపప్పు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలండి ఒక కప్పు మాట। నెక్స్ట్ ఏమో ఈ యాలకుల పొడి అండి। జీలకర్ర కొంచెం తీసుకోవాలి 2 స్పూన్స్ వరకు। నెయ్యి కొబ్బరి తురుము 1/2 కప్పు। salt అండి। ఇవి దీనికి కావాల్సిన ఐటమ్స్। ముందుగా స్టవ్ మీద pan పెట్టుకొని वाटर वेसुकोवाली अंटे ఒక కప్పు రవ్వకి 2 కప్పుల నర వాటర్ వేసుకోవాలి। కరెక్ట్ గా కొల్చి వేసుకోవాలండి। తర్వాత జీలకర్ర వేసుకుంటాం 2 స్పూన్ల విదాక వేసుకుంటానండి జీలకర్ర। తర్వాత salt వేసుకోవాలి 1 స్పూన్ వేసుకున్నాను। ఎక్కువగా తిన్న వాళ్ళైతే వేసుకోవచ్చు ఇంకో స్పూన్। ఎలకల పొడి 1 స్పూన్ వేసుకోవాలి। తర్వాత కొబ్బరి తురుము కూడా 1/2 కప్పు తీసుకున్నాను కదండి ఇది మొత్తం వేసుకున్నాను। శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదండి అది కూడా మొత్తం వేసుకోవాలి। ఇలా శనగపప్పు జీలకర్ర కొబ్బరి తురుము salt ఇవన్నీ వేసుకున్నాం। నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకున్నాను। వేసుకొని కొంచెం కలపండి కొంచెం మిక్స్ చేయండి కొంచెం అటు ఇటు కలపండి కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట। బాయిల్ అవ్వడానికి లిడ్ పెట్టుకోవాలి 2 మినిట్స్ లిడ్ తీసి చూడండి బాయిల్ అయ్యింది। బాయిల్ అయిన తర్వాత అంటే శనగపప్పు ఉడకాలండి। ఉడికిన తర్వాతే మనం నూక వేయాలి శనగపప్పు ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి। తర్వాత బియ్యం రవ్వ మనం వేసుకుంటామండి ఉండలు చెట్టుకుండా బియ్యం రవ్వ కలుపుతుండే వేయండి। ఇలాగ మనం వేసిన తర్వాత చూడండి ఇలాగ ముద్దలాగా వచ్చింది కదా। ఇప్పుడు సిమ్ములో లో ఫ్లేమ్ లో పెట్టి లిడ్ పెట్టండి 2 మినిట్స్ లిడ్ తీసి చూడండి। ఇక అయిపోయినట్టేను రవ్వ బాగా ఉడికిందండి పర్ఫెక్ట్ మన కొలతలతో వేసాం కదా రవ్వ నీళ్లు పర్ఫెక్ట్ గా వచ్చిందండి। ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం। స్టవ్ ఆఫ్ చేసి కింద దించేద్దామండి। చల్లార్చిన తర్వాత 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి। నెయ్యి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి। కలుపుకున్న తర్వాత కొంచెం ముద్ద తీసుకొని రౌండ్ గా గుండ్రంగా చుట్టుకోవాలండి ఉండలాగా చుట్టుకొని ప్లేట్ లో వేసుకోవాలి। ఇలాగే ముద్దంతా ఉండలు చేసుకోవాలండి। ఇలాగ అన్ని గుండ్రంగా రౌండ్ గా చుట్టుకొని ఒక ప్లేట్ లో వేసుకున్నాం। తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి। వేసుకున్నాక ఇలా రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టుకోవాలండి। నేను ఇది ఉంది పెట్టేసుకున్నాను మీరు ఏదైనా పెట్టుకోవచ్చు దాని మీద ప్లేట్ పెట్టుకోవాలి। ప్లేట్ లోని మనం చిట్టుకున్న ఉండలన్నీ వేసుకోవాలండి। ఇలాగన్ని అంటుకోకుండా విడివిడిగా పెట్టుకోవాలి। ఇలాగన్ని ఉండలు పెట్టుకున్నాక పైన లిడ్ పెట్టండి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలని స్లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి। 15 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూడండి రెడీ అయిపోయి మన ఆవిరి కుడుములు రవ్వతో చేసిన ఆవిరి కుడుములు రెడీ అయిపోయండి। వినాయకుడికి చాలా ప్రీతికరమట ఈ ప్రసాదము। ఈ వినాయకుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదటండి। అలాగే మోదకాలు ఈ ఆవిరి కుడుములు అంటే చౌండ్రాలు అంటే వినాయకుడికి చాలా ప్రీతికరమండి చాలా మంచిది। నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఆవిరి కుడుములు పెడితే చాలా మంచిదండి చాలా హెల్తీ కూడాని। మీరందరూ వినాయక చవితి రోజున వినాయకుడికి ఈ ఆవిరి కుడుములు నైవేద్యంగా సమర్పించండి। ఎలాగో నా కామెంట్ బాక్స్ లో పెట్టండి। అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి।